ప్రకాశ మహోత్సవ ఆహ్వానం 23/12/2023 పుణ్యప్రదమైన శనివారం నాడు విశేష ఉత్తర ద్వార దర్శనానికి మంగళప్రదమైన మన మంగళగిరి సర్వాంగ సుందరంగా భక్తితో రూపుదిద్దుకుంది. శనివారం తెల్లవారుజామున 4 గంటలకు శ్రీమన్నారాయణమూర్తి శ్రీదేవి భూదేవి సమేతంగా బంగారు గరుడ వాహనంపై ఉత్తర ద్వార దర్శనమిస్తారు. 18వ శతాబ్దంలో తంజావూరు మహారాజుచే శ్రీ స్వామివారికి సమర్పించబడినటువంటి బంగారం నవరత్నాలు పొదిగిన ఓంకార నాదాన్ని వినిపించే దక్షిణావృత పాంచజన్య శంఖంచే తీర్థం ఇవ్వబడును. ఈ శంఖుతీర్థం తీసుకున్న వారికి గృహ గ్రహ బాధలు తొలగి సర్వ పాపాల నుండి విముక్తి పొందగలుగుతారు. తెల్లవారుజామున 4 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు శంఖుతీర్థం ఇవ్వబడును మరియు 24వ తేదీ ఆదివారం ద్వాదశి రోజున కూడా ఈ శంఖుతీర్థం భక్తులకు ఇవ్వబడును. ఈ శంఖుతీర్థంతో పాటు బంగారు పాదుకలతో ఆశీర్వాదం ఇవ్వబడును. కావున ఉత్తర ద్వారం వద్ద వైకుంఠనాథుని దర్శించిన వారు ముక్కోటి దేవతలను ఒక్కసారి ఒకే చోట దర్శించిన మహత్తర భాగ్యాన్ని పొందగలుగుతారు. 22వ తేదీ శుక్రవారం రాత్రి జాగరణలో కోలాట భజనలు, భరతనాట్యం, అన్నమాచార్య సంకీర్తనలు జరుగును. ఇట్లు శ్రీ స్వామివారి సేవలో కార్యనిర్వహణాధికారి శ్రీ పానకాల లక్ష్మీ నరసింహ స్వామివారి దేవస్థానం, గుంటూరు జిల్లా, మంగళగిరి.